అందరికీ నమస్కారం. నేను మీ నాగ రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఫిబ్రవరి 23, 2024 ఈ తేదీలో న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటుంది, ఏ గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది అనే దాని గురించి మనం చర్చించుకుందాం. అంటే ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇద్దరికి మనకి ప్రతి మనిషికి కూడా బుధుడు శుక్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ పుట్టిన వాళ్ళకి ఇంకో కొంచెం అధికంగా ఉంటుంది, అది మంచి అయినా చెడు అయినా సరే. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ప్రభావం మాత్రం అయితే ఉంటుంది. కాబట్టి మనకి మన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వచ్చేసరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, లేదా ఈరోజు ఎక్కువ బిజినెస్ చేయాలన్నా, ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగాలన్నా, ఎక్కువ టర్న్ ఓవర్ జరగాలన్నా మాత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా కనుక మీరు కనుక కష్టపడితే అద్భుతంగా ఉంటుంది, బాగా ఉంటుందన్నమాట. ఇక సాగిపోతున్న పనులు కానీ ఏమైనా మీరు రావాల్సిన బాకీలు కూడా ఈరోజు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మీరు కొత్తగా ఏర్పడే ఫ్రెండ్స్ కానీ, మరి రిలేషన్స్ కానీ, ఎవరైనా ఇట్లా ఈరోజు కనుక మీరు కొత్తగా కలవాలనుకున్నప్పుడు కానీ వాళ్ళతో మనకి మీకు వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవడానికి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా అనుకూలమైన రోజు. ఈరోజు అంటే మనకు వచ్చేసరికి నెలకు వచ్చేసరికి 3 రోజులు వస్తుంది ఇలాంటి అవకాశాలు. ఇది కూడా ఈరోజు ఇదొక అవకాశం మనకు. కాబట్టి మీరు ఈ డేట్ మాత్రం మీరు ఉపయోగించుకోండి. ప్రతి ఎంప్లాయిస్ కంటే ఉద్యోగులకు మాత్రం పెద్దగా అనుకూలంగా ఉండదు, మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి. కొద్దిగా పై మీ అధికారుల నుంచి కానీ కొంచెం ఇబ్బందులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, బాధ్యతలు ఎక్కువ పట్టడానికి అవకాశం ఉందన్నమాట. ప్రతి అన్నిటికన్నా మించి ఏంటంటే కళాకారులు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి సినిమా ఫీల్డ్కి సంబంధించింది కానీ, టీవీకి సంబంధించిన వాళ్ళు కానీ, మీడియాకి సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళకి మాత్రం ఈరోజు ఏ పనులు చేయాలన్నా కానీ, స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, లేదా మనకి కొత్తగా మనకి కన్వర్సేషన్ చేసుకోవాలన్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి, దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఈరోజు ముఖ్యంగా మనకి ఏంటంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఫైనాన్స్ సంబంధించిన మనకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటం కానీ, మీరు ఆ గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పోతే ఇంకోసారి ఇంకా ఏంటంటే మ్యారేజ్ డేట్ కూడా మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క మనం ఏదైతే మనం 5, 14, 23 ఈ డేట్లలో మనం మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా మ్యారేజ్ సంబంధించిన పెట్టుకోవద్దు, మ్యారేజ్ డేట్ ఈరోజు పెట్టుకోవద్దు. మిగతా డేట్లో వాళ్ళ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఆధారంగా మిగతా డేట్లను మార్చుకోండి. పోతే మనకి వచ్చేసరికి డబ్బులు సంబంధించిన వ్యవహారం, మనీ ట్రాన్సాక్షన్స్, మనకి ప్రతిరోజు నిత్యం డబ్బు లేకుండా గడవదు కాబట్టి, ప్రతి ఒక్కదానితో మనకి డబ్బుతో ముడిపడింది కాబట్టి, కొన్ని కొన్ని విషయాల్లో అంటే మేజర్ విషయాలు మనం డబ్బులు ఇచ్చేది కానీ తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వచ్చేసరికి మనకు 9 to 10 కానీ, మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 4 to 5, ఈ మధ్య టైంలో మనం డబ్బులు ఎవరి దగ్గర మనం తీసుకోవద్దు, ఇవ్వద్దు ఇచ్చేవాళ్ళు కూడా, ఎందుకంటే తిరిగి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. పోతే పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు లోన్ పేమెంట్ కానీ, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కానీ, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈరోజు మనకు ప్రతి నెల కట్టేయండి సరే, మనం ఒక టైం చెప్తున్నాము, మార్నింగ్ 11 to 12 టైంలో కనుక మీరు డబ్బులు పే చేసిన, పోతే ఈవినింగ్ 6 to 7 అంటే మనం డైరెక్ట్ బ్యాంకులో కట్టినా, మీ ఫోన్పే ద్వారా కానీ, మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా కానీ, ఈ సమయంలో కనుక మీరు కనుక మనీ కనుక పే చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు మనీకి సంబంధించిన రుణ విముక్తి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు, ఈ టైంలో మాత్రం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పాటించండి. థ్యాంక్ యూ.